ఎంతమంది అయితే వాగ్దానం ఇచ్చినారో మీ లైఫ్లో కూడా అనేక అద్భుతాలు జరిగించాలని మనసారా కోరుకుంటున్నాను. మరి మీరు ఏదైతే ఆశిస్తున్నారో కోరుకుంటున్నారో, మీరు ఎలా జీవించాలనుకుంటున్నారో, మరి దేవుని చిత్తానుసారంగా దేవుని ఇష్టానుసారంగా మీరు బ్రతకాలని జీవించాలని మనసారా కోరుకుంటూ మీకున్న ఆశలన్నీ దేవుడు నెరవేర్చాలని మనసారా కోరుకుంటూ ప్రార్థించుకుందాం. నాతో కలిసి ఏకీభవించండి. స్తోత్రం పరిశుద్ధుడా యేసు ప్రభా, వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరిచి నన్ను మమ్మల్ని బలపరిచే దేవ, మమ్మల్ని స్థిరపరిచే దేవుడు వేసియా. నన్ను నీ యొక్క ఆశీర్వాదం, నీ యొక్క దీవెన మాకు అనుగ్రహించమని నచ్చిన యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్, హల్లెలూయా. మరి ఈరోజు దేవుడు ఇచ్చే వాగ్దానం ఏంటంటే సామెతలు 27:7 మొదటి వచనము, రేపటి దినమును గూర్చి ఆశ్చర్యపడకము, ఏ దినము ఏది సంభవించినో అది నీకు తెలియదు. హల్లెలూయా కదండి. దేవుడు ఏమని సెలవిస్తుందంటే రేపటి దినమును గురించి మనము చింతించొద్దంట. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే రేపు ఏం జరగబోతుంది కదండి, ఈరోజు పరిస్థితిని చూసుకోకుండా రేపటి గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఈరోజు ఉన్నా కూడా రేపేమైపోతుందో, రేపేం జరుగుతుందో, రేపేం ఆపద వస్తుందో అని చెప్పి ముందు ముందునే లేని ఆలోచనలు, లేని టెన్షన్స్ పెట్టుకొని, లేని పోనివన్నీ ఆలోచించి అనారోగ్యాన్ని ఖరాబ్ చేసుకోవాలండి. అనారోగ్యం వచ్చేస్తూ ఉంటుంది. అంటే మంచిగా ఉన్న ఆరోగ్యాన్ని అనారోగ్యంగా మార్చేసుకుంటారు. కొంతమంది బీపీలు, షుగర్లు అవన్నీ తెచ్చుకుంటారు. అంటే లేని వాటి కోసం ఊహించుకుంటారు, లేని వాటిని కోసం ఆలోచించి, లేని వాటిని గురించి బాధపడుతూ, దుఃఖిస్తూ బాధపడుతూ ఉంటారు. హల్లెలూయా. కానీ దేవుడే మంచి రేపటి గురించి నువ్వు చింతించకునే నీకున్నాను. హల్లెలూయా. ఈరోజు చాలామంది బాధపడుతున్నారేమో, కానీ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడండి. రేపటి గురించి మీరు అస్సలు చింతించకండి. హల్లెలూయా. మరి దేని గురించి కూడా దినమును గురించి అతిశయపడకు, రేపటి దినము నుంచి నువ్వు అతిశయపడకు. రేపు నేను అలా, కొంతమంది ఎలా ఉంటారంటే అయ్యో రేపు ఏం జరగబోతుందో ఏమో, ఏం ఆపద సంభవిస్తుందని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే అతిశయిస్తారు వారికున్న డబ్బును బట్టో, జ్ఞానమును బట్టో, అందాన్ని బట్టో, చదువును బట్టో, లేకపోతే వాళ్ళకున్న ఆ ప్రాపర్టీస్ని బట్టో, లేకపోతే ఇవన్నీ సంథింగ్ ఏదో ఏదో ఒకటి వాళ్ళని చూస్తే ఏం చేస్తుంటే అతిశయపడతారు. రేపటి గురించి, రేపు నేను అక్కడికి వెళ్ళి ఎంజాయ్మెంట్ చేస్తాను, లేదా అక్కడికి వెళ్ళి నేను హాయిగా ఉండగలుగుతాను, అక్కడికి వెళ్ళి అది చేస్తాను, ఇది చేస్తానని చెప్పేసి ఏం చేస్తాను అంటే అతిశయపడతూ ఉంటారు. కానీ మనం దేని బట్టి అతిశయపడాలంట అండి, దేవుని బట్టి అతిశయపడాలంట. హల్లెలూయా. చూడండి, ఏ దినమును ఏది సంభవించినో అది నీకు తెలియదు కదా. నిజమండి, ఈరోజు ఇప్పుడు ఈ క్షణం ఏమవుతుందో నీకు తెలుసా? తెలియదు కదండి. ఎప్పుడు మనిషికి ఏ ఆపద సంభవిస్తుంది? నువ్వు ఈరోజు బ్రతకాలని కొనుక్కుంటావు, నువ్వు ఈరోజే 1 అవర్ ద్వారా చనిపోవచ్చు మనం కదండి. నేను అనుకుంటుండొచ్చు ఏమని, నేను ఈరోజు బ్రతుకుతానే కానీ నాకు ఏ క్షణం మరణం వస్తుందో నాకు తెలియదు కదండి. అంటే మన లైఫ్కి గ్యారంటీ లేదు. హల్లెలూయా. ఈ లోకంలో దేనికైనా గ్యారంటీ ఇస్తారు, కానీ లైఫ్కి గ్యారంటీ ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారండి? ఎవరు లేరు కదండి. డాక్టర్స్ అయినా సరే అంత చదువు చదివినారు, నీ లైఫ్కి గ్యారంటీ ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు. వాళ్ళు అంటారు మంచి అమ్మ మంచి బ్రతుకుతావు అంటారు, రేపే నువ్వు చనిపోవచ్చు, రేపు మనం చనిపోవచ్చు కదండి. నాకు అని ఉండొచ్చు, నాకు అంటారు ఏమో డాక్టర్ నేను చాలా రోజులు బతుకుతాను అన్నప్పుడు, మంచి అమ్మ నీకే బాగా హెల్దీగా ఉన్నావు, మంచిగా ఉన్నావు కదమ్మా, బ్రతుకుతావు అంటావు. కానీ రేపే నేను చనిపోవచ్చు కదండి. అంటే మనకు రేపు ఏం సంభవిస్తుందో మనకే తెలియదు కదండి, రేపు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి రేపటి దినం గురించి మనం ఏం సంభవించదో మనకు తెలియదు. కాబట్టి మనము దేవుని మీద ఆధారపడి, దేవుని మీద నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి జీవించినప్పుడు దేవుడు అనేక మేలులు మనకి చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆయన మీద ఆధారపడ్డప్పుడు సంభవించే ఇది తప్పిస్తాడు, నీకు ఆటంకం కలిగేది నుంచి విడిపిస్తాడు, నీకు ఏదైతే శోధన రాబోతుందో అవన్నిటి నుంచి విడిపించే దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే ఈరోజు మరి ఈ వాగ్దానం వింటున్నారో, మీరు అతిశయపడుతున్నారేమో, బాధపడుతున్నారేమో, లేకపోతే దుఃఖపడుతున్నారేమో, మరి దేని గురించి అయితే చింతిస్తున్నారు తెలియదు. కానీ ప్రతి విషయంలో దేవునికి అప్పగించుకున్నప్పుడు రేపేం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఆయన మీద ఆధారపడి జీవించినప్పుడు దేవుడిని మేలులన్నీ సమకూరుస్తాడంట, నీకు కావలసిన అవసరాలన్నీ తీరుస్తాడంట, నీకు ఒక ఆశీర్వాద దీవెనగా మార్చబోతుంది. హల్లెలూయా. ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించునుగాక. ప్రతి ఒక్క ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధ ఆత్మడ యేసయ్య, వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరుస్తున్నందుకు నీకు వందనాలు. నిజంగా యేసయ్య, దేన్ని బట్టి మేము అతిశయపడుతున్నామేమో యేసయ్య, మరి కానీ నిన్ను బట్టి మేము అతిశయపడుతున్నాము యేసయ్య దేవ. ఒకవేళ మేము మా చదువుని పట్టో, జ్ఞానం పట్టో, అందమును పట్టో, ఆస్తిని పట్టో దేవ దేని బట్టి అతిశయపడితే మమ్మల్ని క్షమించండి యేసయ్య. ఎందుకంటే రేపటి దినం ఏం సంభవిస్తుందో మాకు తెలియదు యేసుప్రభ, ఏమి జరుగుతుందో మాకు తెలియదు యేసుప్రభ, కానీ నీకు తెలుసు యేసుప్రభ. కాబట్టి ఒకవేళ మేము దేనిని బట్టి అతిశయిస్తే మా అందరిని క్షమించండి యేసుప్రభ. మీరే కార్యంచే, నిన్ను బట్టి మేము అతిశయిస్తున్నాం. నువ్వే మా సర్వం, నువ్వే మా ప్రాణం యేసుప్రభ, నువ్వే మా సర్వాధికారి యేసుప్రభ, నువ్వే కార్యం చేసే దేవుడు యేసయ్య. మరి ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ఈరోజు ఎంతమంది ఈ వాగ్దానం వింటున్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో అనేక అద్భుతాలు, అనేక ఆశ్చర్యాలు జరిగించి, వారి కుటుంబ శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని అనుగ్రహించి, వారికున్న ప్రతి ఆపద నుంచి విడి తొలగించి యేసుప్రభ, శోధన నుంచి విడిపించి వారి కుటుంబాలు బ్లెస్ చేయండి. ఈ సంవత్సరం అంతా బ్లెస్ చేయండి. ఎంతమంది మ్యారేజ్ డే నన్ను బర్త్డే జరుపుకుంటున్నారు, వారు ఈ సంవత్సరం అంతా దీవించి ఆశించి శాంతి, సమాధానం, నెమ్మది, సంతోషాన్ని అనుగ్రహించండి. గొడవలు, కలహాలు, భేదాలు సైతం బంధించండి. భార్య భర్త సమాధానం లేక బాధపడుతున్న సమాధానం దయచండి. గర్భఫలం లేని గర్భఫలం దయచండి. బిజినెస్ వారికి మంచి లాభాన్ని దయచండి. జాబ్స్ జాబ్ దయచండి. ఇంటర్వ్యూకి వెళ్ళిన వారు మంచి ఇంటర్వ్యూలు సెలెక్ట్ అవుట్
కూడా సహాయం దయచండి. సే ప్రమోషన్ కొరకు వెయిట్ చేస్తున్నావు, ప్రమోషన్ దయచండి. ప్రతి ఆపద, ప్రతి శోధన, వేదన నుంచి విడిపించండి. ప్రతి సంఘాలని, ప్రతి కుటుంబాలని, ప్రతి మినిస్ట్రీని మీ జ్ఞాపకం చేసుకోండి. మీకు సంఘాలు కట్టబడును గాక. కావాల్సిన డబ్బును సమకూర్చండి. రక్షణ లేని రక్షణ దయచండి. ఆత్మీయ ఏదైనా ఎదుగుటకు శక్తిని, బలమును అనుగ్రహించి వారి కుటుంబాలు దర్శించి, దీవించి, ఆశించి, పోషించి, సంరక్షించమని నజరైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.